కొంచెం వర్క్ షాపుల పేరుతో ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడడం, వాళ్ళకి వాళ్ళ రిపోర్ట్ ఇవ్వడం ఒక రకంగా అది కూడా తెలుగుదేశం పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుందా రేపొద్దున్న? అది కొంతవరకు వైసీపీ కూడా లాస్ అవుతుంది, అంటే కొంచెం సరైన అభ్యర్థులు కోల్పోయే పరిస్థితి ఏం రాదా? ఇప్పుడు చంద్రబాబు గారు మీటింగ్ పెడుతున్నారు, పెట్టేసి మీరు అందరూ సూపర్, మిమ్మల్ని అందరినీ గ్రౌండ్ లెవెల్లో మీరు ఎరగదీస్తున్నారు, పగలదీస్తున్నారు, అసలు మీరు నిలబడితే పోటీలో గెలిచేస్తారని ఏమైనా చెప్తున్నారు. అలా అనుకుంటే మన జనసేన పవన్ కళ్యాణ్ గారే పెట్టి పని చేయని వాళ్ళని పక్కన పెడతామని చేశారు. దాంట్లో ఉండదు, అప్పుడు ఏంది ఒక్కడ దానికి దుర్మార్గుడు అంటే వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి దీని మీద ఎక్కువ మాట్లాడారు, ప్రతిపక్షాలు ఉన్నారు కాబట్టి వీళ్ళ గెలుపు కోసం మార్చుకోవచ్చు, కొత్త వాళ్ళు పెట్టుకోవచ్చు, పర్లేదు. ఆల్రెడీ గెలిచిన వాళ్ళని మార్చేస్తాను అనడం వాళ్ళు ఖచ్చితంగా వేరే దారి చూసుకోవడం. గెలిచిన వాళ్ళే కదా, లెక్కనైతే గెలిచిన ఎమ్మెల్యేలు కూడా తిట్టాడు కదా మరి చంద్రబాబు గారు, ఎవరైనా సరే. ఇప్పుడు జనసేనకి అయితే గెలిచిన ఎమ్మెల్యేనే పోయాడు కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే అనేది కాదు కాన్సెప్ట్. ఆయన ఎమ్మెల్యే కాబట్టి ప్రత్యేకంగా వాల్యూ ఇవ్వడం అనేది కాదు బేసిక్ గా. పార్టీ అధ్యక్షుడు తను, తన బ్రాండ్ మీద గెలిచారు, వీళ్ళ బ్రాండ్ మీద గెలిచారు. తనకి 100 అయితే తన 70 వేసుకుంటే ఇలా 30 అనుకుంటుంది, వాళ్ళది 80 అయితే ఈయన 25 కదా. అట్లాంటప్పుడు ఈ 20 చాలట్లేదు అబ్బా, నువ్వు పార్టీకి ఎదుగు అంటే తప్పే ఉంది అందులో. అట్లా కాదు, నువ్వు మీరు అందరు పుడింగులు, మీరు వెళ్ళిపోతే ఆటోమేటిక్ గెలుస్తారని చెప్తే ఓడిపోయినప్పుడు ఏమంటారు, జగన్ నమ్ముకున్నాం పోయామంటారు. ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడు, నీకు ఇదిగో ఎంత వ్యతిరేకత ఉందో చెప్తున్నాడు. వీళ్ళు ఏమంటారు, ఆ నివేదిక తప్పండి అంటారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అనే ధైర్యం ఎవరికి లేదు ప్రస్తుతం. అంతకైతే గీతే ఉంది, రేపు పొద్దున పార్టీ మార్టీ టెలివిజన్కు జనసేనకు వెళ్ళినప్పుడు అంటారు ఆయనేదో తొక్కలో నివేదికలు ఇస్తాడు, ప్రశాంత్ కిషోర్ అంటాడు ఆడేవాడు చెప్పడానికి మా పర్ఫార్మెన్స్, ఇప్పుడు నేను గెలిచి చూపెడతాను రండి అని చెప్పి అప్పుడు మాట్లాడతారు. ప్రస్తుతానికి ఆ మాట అనలేరు కదా ఆయన ఎదురుగుండా, కాబట్టి విన్న తర్వాత అందులో లోపం ఏంటి, ఎక్కువగా వెళ్తున్నటువంటి ఏకైక సమస్య ఏంటంటే వెళ్ళకపోవడం. మిగతాది వెళ్తే వ్యతిరేకత అని అంటలా, వెళ్ళలేకపోవడం. ఇప్పుడు ఎక్కువ మందిని స్ట్రెచ్ చేస్తుంది ఏంటంటే వెళ్ళకపోవడం వల్ల నువ్వు వీక్ అయ్యావు, ఒకటికి 4 సార్లు తిరుగు అని చెప్తున్నాడు. వాళ్ళు గ్రహించాలా, వాళ్ళకేమిగో ఉంటుంది, వెళ్ళిన దగ్గర నుంచి ఎవడో 4 తిడతారు, నా 4 తిట్టిందో ఫోకస్ అవుతుంది, నా పరువు పోతుంది అనుకుంటా, వెళ్ళి తిట్టించుకోవాల్సి వస్తుంది ప్రజల్లోకి వెళ్ళి. నేను మాకేం కర్మ. కానీ ధర్మాన ప్రసాద్ రావు గారు లాంటి వాళ్ళే నిన్న పార్టీలో కొంత వ్యతిరేకత ఉంది అని ఓపెన్ గా చెప్పడం, ప్రభుత్వానికి ప్రభుత్వానికి వ్యతిరేక ప్రభుత్వం మీద వ్యతిరేకత అది కామన్ గా తీసుకోవాలా, లేదంటే ఆయన ఇంకా అసంతృప్తి ఆయనలో ఉంది అనేది ఏమైనా కనిపిస్తుంది? ఆయనకి అసంతృప్తి ముఖ్యమంత్రి పదవి జగన్ తీసేసుకుని ఇచ్చేస్తాను, అతను బోళాగా మాట్లాడేస్తాడు. ఆ బోళాతనం పార్టీకి, ఇది కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు కదా, బొత్స వీళ్ళందరి నోళ్ళు అదుపులోకి వచ్చినాయి, ఆయన ఒక్క నోడే అదుపులోకి రాలేదు. అంటే వాళ్ళు దెబ్బతిని గ్రహించారు. ఇతనికి ఏంటంటే ఇంకొకటి